రవీంద్ర భారతిలో సినిమా ప్రదర్శనలు ప్రారంభించిన మొదటి సందర్భంలోనే ఒక ప్రతినబూన ఒక ప్రతిజ్ఞ చేశాం. ఏంటంటే ఇది కేవలం సినిమాల ప్రదర్శన మాత్రమే కాదు, షార్ట్ ఫిల్మ్స్ తీసే దర్శకులను చూపించడం మాత్రమే కాదు, వారిలో ఒక ఉత్సాహాన్ని నింపాలి, ఒక ఉత్తేజాన్ని ఇవ్వాలి, పూర్తి స్థాయి సినిమాను తీయడానికి కావలసిన నేపథ్యాన్ని, ఆ సన్నద్ధతని, ఆ ప్రిపరేషన్ ని, ఆ మెంటల్ గా, సైకలాజికల్ గా, ఇమాజినేషన్ పరంగా, క్రియేటివిటీ పరంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్య సాధనలో ఎప్పుడైతే ఎవరైతే సినిమాలు తీస్తారో ఆ సినిమాలు తీసిన వారికి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ఒకటి పెట్టేసి, ఎవరైతే ఇక్కడ మనతో క్లోజెస్ట్ గా అసోసియేట్ అయ్యి ఇక్కడ నేర్చుకుని షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తర్వాత పెద్ద సినిమాలు తీస్తారో వారి చిత్రపటాలని, వారి యొక్క చిత్రపటాలను ఇన్స్పైరింగ్ గా, ఇన్స్పిరేషన్ గా ఈ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో పైడి ఎదురుగా పైడి జయరాజ్ గారి ముఖ చిత్రం ఉంది. ఆ చిత్రం పక్కన ఫోటోస్ ని పెట్టడం ద్వారా ఒక హాల్ ఆఫ్ ఫేమ్ ని క్రియేట్ చేయాలని మనం సంకల్పం తీసుకున్నాం. ఆ సంకల్పంలో భాగంగా ఇటీవలే మన పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ తో నిరంతరం అనుసంధానమై ఉన్నటువంటి ఒక మంచి క్రియేటివ్ పర్సనాలిటీ, ఆయన ఒక సినిమా తీశాడు, ఆ సినిమా వచ్చింది, అందరి ప్రశంసలు కూడా పొందింది, చాలా డిఫరెంట్ కథతో తెలంగాణ మట్టి వాసనని, తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఒక మంచి సినిమా తీశాడు ఆ యువ దర్శకుడు. ఆ యువ దర్శకుడి చిత్రపటాన్ని ఈ రోజు మీ అందరి కరదాల మధ్య, మీ అందరి సమక్షంలో అక్కడ ఆవిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ముందు ఇక్కడ ఆవిష్కరిస్తాం, ఈ వేదిక మీద ఆ యువ దర్శకుడి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తాం. ఆవిష్కరించిన తర్వాత అక్కడ పైడి జయరాజ్ పక్కన ఆ ఫోటోగ్రాఫ్ ని అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నాం, అక్కడ ఏర్పాటు చేస్తాం. ఆ దర్శకుడు ఎవరో కాదు, మిస్టర్ కేవీఆర్ మహేంద్ర, ద ప్రౌడ్ సన్ ఆఫ్ తెలంగాణ, అండ్ హీ హాజ్ డన్ వండర్ఫుల్ సినిమా దొరసాని. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.